Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. SP గారు నేను సూటిగా అడుగుతున్నాను, ఫేక్ అని మీరు ఎట్ట తేల్చి చెప్తున్నారు నాకు చెప్పండి. ఏ ఫోరెన్సిక్ ల్యాబ్ ఆ వీడియో ఫేక్ అని చెప్పిందో బయట పెట్టండి. అది కాదండి ఫేక్ అంటే మళ్ళీ ఎందుకు సజ్జల రామకృష్ణారెడ్డి గారు 4 గోడల మధ్య జరిగింది తప్పేంటి అని ఎందుకు అడిగాడు? అంటే అంబటి రాంబాబు గారు రాసలీలు ఫేకేనా? అవంతి శ్రీనివాస్ గారు వాళ్ళ నాయకుడు భార్యని రమ్మంటం కూడా ఫేకేనా? ఇంకా మాధవ్ గారు చేసిన గురించి నేను చెప్పకూడదు, ఎందుకంటే బాగుండదు. అంత దారుణంగా చేసి చాలా తేలిగ్గా అలా నిపుణులందరూ వీడియో చూశారు, చాలా మంది నిపుణులు చూశారు, మీడియాలు కూడా. ఇక్కడ మన మరో సాక్షి TV9 కూడా ఒక ఇంటర్వ్యూ చేసింది, దాంట్లో కూడా క్లియర్గా వచ్చింది. ఏమైందంటే ఇది ఫేక్ కాదని ఒక నిపుణుడు చెప్పాడు. పాప TV9 ఇరికిద్దామని వెళ్తే ఆయన ఇరికిపోయాడు. ఆ వీడియో కూడా వచ్చింది బయటకి. ఏంటంటే ఫేక్ కాదు, ఎందుకంటే యాంగిల్లో తెలిసిపోతుంది ఫేక్ అవుతే. ఓకే ఫేక్ అంటున్నారు, ఎస్పీ గారిని అడుగుతున్నా ఏ ఫోరెన్సిక్ ల్యాబ్ ఫేక్ అనేది ఒక లెటర్ బయట పెట్టండి, మేము చూస్తాం. ఎస్పీ కెనాట్ టెల్ ఇట్ ఇస్ ఫేక్ బాస్. ఒక సిస్టమ్ ఉంటుంది, ప్రాసెస్ ఉంటుంది. వాళ్ళే ఫేక్ అంటారు, వాళ్ళని చెప్పేస్తారు. అంత నిజంగానే అవుతే ఎందుకు ముఖ్యమంత్రి ఆయన బర్తరఫ్ చేయట్లేదండి అడుగుతున్నా. ఇప్పుడు మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడేది వాళ్ళ నాయకులే. ఒక్క నిమిషం, మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడేది వాళ్ళ నాయకులే. మా అమ్మని కూడా కించపరిచే విధంగా మాట్లాడేది వాళ్ళ నాయకులే. ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారు శాసనసభలో అరే ముండా అని మాట్లాడినప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఆపలేదని అడుగుతున్నా, స్ట్రైట్ క్వశ్చన్. అదే ఆ పదాలు వాడేదా శాసనసభలో ఒరే ముండా అని? అదే చంద్రబాబు నాయుడు గారు నుంచుని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు, శాసనసభలో ఎట్లా మాట్లాడాలో మైండ్ అని చెప్పారు. ఏ పార్టీ వాళ్ళైనా కావాలని రెచ్చగొట్టి వీళ్ళు తప్పుడు పనులు చేసి ఇప్పుడు మా పైన అని చెప్తారు ఫేక్ అని. దేనికి ఫేక్ అని ఆయన ఎట్లా తేల్చాడండి? నేను స్ట్రైట్ గా అడుగుతున్నా. ఆయన ఫోరెన్సిక్ ఎక్స్పర్టా ఎస్పీ గారు? అందరు కొత్త బ్యాచ్ కదా. ఇలా ఇప్పుడు ప్రాసెస్ ఉంటుందండి. ఒరిజినల్ వీడియో తీసుకోవాలా, ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించాలా, ల్యాబ్ నీట్ గా రిపోర్ట్ ఇస్తుంది ఇది ఫేకా ఒరిజినల్ దానికి చాలా స్టడీ ఉంటుంది. 5 రోజుల తర్వాత ఎస్పీ గారు గుర్తు వచ్చినట్టుంది ఇది ఫేక్ అని. సో చెప్పమనండి ఏ ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించారో చెప్పమనండి, ఏ రిపోర్ట్ వచ్చిందో చెప్పమనండి, అప్పుడు మేము ఒప్పుకుంటాం. అంతేగాని 5 రోజులు అయిన తర్వాత అటు పక్కన హోంమంత్రి గారు ఇటు పక్కన ఎస్పీ గారు ఇది ఫేక్ అని ఇప్పుడు అంటారు. అంటే ఉందని వాళ్ళు భావిస్తున్నారు, అంటే ఒరిజినల్ ఉందని వాళ్ళు భావిస్తున్నారా ఎస్పీ గారు? అంటే మాధవ్ గారి గురించి ఎస్పీ గారికి బాగా తెలుసు అనుకుంటా, అంటే ఇద్దరు పోలీస్ ఆఫీసర్సే కదా. ఎంపీ గారు ఎలాంటి వాళ్ళ వాళ్ళకే బాగా తెలుసు అనుకుంటా. అందుకే వాస్తవాలని బయట రావాలన్నా. ఇప్పుడు ఒకటే అంటున్నాను, ఒక మహిళల్ని కించపరిచే విధంగా ప్రజాప్రతినిధులు మాట్లాడకూడదు. ఎందుకంటే మహిళల్ని పైన అసభ్యంగా మాట్లాడితే ఏమవుతుందంటే సమాజంలో ఉన్న యువకులు కూడా ఇది తప్పేంటి మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడచ్చలే ఇదే హీరోయిజం అనుకుంటారు. ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు మా తల్లి గురించి మాట్లాడినప్పుడు నేను కూడా మాట్లాడచ్చు కదా, భారతిరెడ్డి గారి గురించి మాట్లాడచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి ఇద్దరు కూతురుల గురించి నేను మాట్లాడచ్చు. కానీ ఎప్పుడు మాట్లాడదాం నా గురించి 2012 నుంచి నా పైన దుష్ప్రచారం చేశాను. నాకు మరో పెళ్ళయిందని, సంతోషం కొడుకున్నాడని అనేక దుష్ప్రచారాలు చేశారు. రుజువు చేశారా ఈ దద్దమ్మలు చేతగానోళ్ళు? అంటే ఆరోపణలు చేస్తాం పారిపోతాం, ఆరోపణలు చేస్తాం పారిపోతాం, అదే కదా వాళ్ళు చేసింది. ఇంకా చివరికి ఇంట్లో చాలా బాధాకరమైన సంఘటన జరిగితే ఇంకా దానిపైన కూడా దుష్ప్రచారం చేసే పరిస్థితికి వచ్చారు. సో ఏది ఫేక్ ఏది రైటో ప్రజలు గమనించాలని వాళ్ళని కోరుతున్నాను. పెద్దలు ఆల్రెడీ కామెంట్ ఇచ్చారు కదా బా, మా పార్టీ సీనియర్ నాయకులు ఇచ్చారు కదా. నాకు అర్థం లేదు ఏ రకంగా హత్య కాబడ్డారని. అందుకే మా అబద్దయ్య గారు, దామర్ల రాజు గారు అందరూ చాలా స్పష్టంగా చాలా క్లారిటీగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పినట్టున్నారు. చాలా క్లియర్గా చెప్పారు, చాలా స్పష్టంగా చెప్పారు. మంగళగిరి నియోజకవర్గంలో అబద్దయ్య గారు కానీ ఎవరు సీనియర్ లేరప్ప. ఆయన అభిప్రాయం నా అభిప్రాయం. అబ్బద్దేగర్ అభిప్రాయం నా అభిప్రాయం నియోజకవర్గ ఒక్క నిమిషం నియోజకవర్గ సమన్వయకర్తగా అబ్బద్దేగర్ ఉన్నారు కదండి. ఆయన కూడా పద్మశాలి కమ్యూనిటీకి చెందిన వ్యక్తే కదా. సో ఆయన ప్లస్ నేను పుట్టకముందల నుంచి ఆయన పార్టీలో ఉన్నాడు బాస్. ఇక్కడ పార్టీని కాపాడుతూ వచ్చిన వ్యక్తి అని గౌరవిస్తున్నా. ఆయన చెప్పిందే నేను కట్టుబడి ఉన్నాను. అయ్యా మొన్న ఎన్నికల్లోనే 100 కోట్లు నా పైన ఖర్చు పెట్టారు, వచ్చే ఎన్నికల్లో 500 కోట్లు ఖర్చు పెడతారని ప్రచారం జరుగుతుంది. నేను ప్రజల మనిషి, ప్రజల్లో ఉన్న మనిషిని. డబ్బులు రాజకీయాలు నాకు తెలియదు. నేను నిరంతరం ప్రజల్లో ఉంటా, ప్రజలు సేవ చేస్తా. చివరి ప్రజలు నిర్ణయిస్తారు కదా ఎవరు బాగా చేశారు, ఏ కమ్యూనిటీకి ఎవరు బాగా చేశారు, సమాజానికి ఎవరు సేవ చేశారు. గత 3 సంవత్సరాలు 3 నెలలుగా నిరంతరం మంగళగిరి ప్రజలకు నేను అందుబాటులోనే వాళ్ళకి సేవ చేస్తున్నా. కోవిడ్ వచ్చినా సేవ చేసినా, కోవిడ్ లేనప్పుడు కూడా సేవ చేస్తున్నా. ప్రభుత్వం చేయాల్సిన కార్యక్రమాలు నేను చేస్తున్నానండి. ప్రభుత్వం వేయాల్సిన రోడ్లు నేను వేస్తున్నాను. ఇంకా నేనేం చెప్పాలి, దీనికన్నా ఏం చేయాలప్ప, సేవ చేసుకుంటూ వెళ్తాను అంతే. ఎక్కడ ఎంపీ అండి? మళ్ళీ మా జయదేవ్ గారిని ఎక్కడ పంపిస్తారు మీరు? భలే ఉన్నారు అయ్యా. నేను ఒకటే చెప్తా, ఎందుకే నీకు డౌట్? అసలు మీకు ఎందుకు అంత డౌట్ వచ్చింది? మీకు ఎందుకు అసలు డౌట్? చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో పోటీ చేస్తాం ఎంత అనివార్యమో, మంగళగిరిలో లోకేష్ పోటీ చేస్తాం అంతే అనివార్యం. అన్లెస్ చంద్రబాబు నాయుడు గారి సర్వేలో లోకేష్కి ప్రజా ఆదరణ లేదంటే, మిగతా 174 నియోజకవర్గాల్లో ఎట్లయితే చంద్రబాబు నాయుడు గారు స్టడీ చేసి ఇస్తారో, ఒకవేళ ప్రజలే ఈ 3 సంవత్సరాలు వీడేం చేయలేదు, మా నాయకులే వద్దు సార్ లోకేష్ వద్దు, లోకేష్ వల్ల ఏం జరగలేదంటే నన్ను కూడా మార్చుతారు చంద్రబాబు నాయుడు గారు. సింపుల్, అందరినీ మార్చినట్టే నన్ను కూడా మార్చుతారు. దాంట్లో నాకు మోమాట లేదు. నేనైతే ప్రతిపక్షంలో ఉన్నా, ఓడిపోయినా, కూస్త కాస్త ప్రజలకు సేవ చేశానని నేను భావిస్తున్నాను. మీకు ఇప్పటికే చదివాను కదా, మళ్ళీ చదవమంటారా చేసిన కార్యక్రమాలని? ఇప్పటికే చాలా చదివా అని నేను అందుకే రాసుకున్నాను. మన స్పీచ్లో మర్చిపోయినా కొన్ని, అందుకే ఈసారి జాగ్రత్తగా రాసుకుని వచ్చాను. అప్పటికే కోవిడ్ మర్చిపోయినా. అంటే అన్ని కార్యక్రమాలు మేము చేశాను. సో ప్రజా ఆదరణ ఉందని భావిస్తున్నా, మా నాయకుల ఆదరణ ఉందని నేను భావిస్తున్నా అంతే. ఇంకా బడుగు బలీన వర్గాల గురించి మాట్లాడతానంటే, అరే బడుగు బలీన వర్గాలకి రాజా అధికారం ఇచ్చిందే చంద్రబాబు నాయుడు గారు అబ్బా.